అనేక రకాలైనటువంటివి చెప్తూ ఉంటారు. అసలు ఈ బతుకమ్మ పుట్టక ఎక్కడ వచ్చిందో, ఎక్కడ నుండి వచ్చిందో కూడా చెప్తారు. ఈ బతుకమ్మ పుట్టకకి అసలు బ్రతుకు, బ్రతుకునిచ్చే తల్లి పుట్టకకి కూడా కావలసినటువంటిది. ఇది కాకతీయుల కాలానికంటే ముందు నుండి ఉంది, చోళుల కాలం నాటే ఉంది అనేటువంటిది పాట కూడా మనం కట్టుకొని పాడుతూ ఉంటారు. అయితే కాకతీయుల కాలంలో కూడా మనం కాకతమ్మ వాళ్ళ ఇంటి ఇలవేల్పు, అందుకే కాకతీయులు అని పేరు వచ్చింది అని చెప్తాం కదా. అక్కడ ఏమీ లేదు, వాళ్ళు ఉన్నటువంటి ఆ కోట ముందు ఎప్పుడు కూడా గుమ్మడి పూలతో ఓ గోపురాకారంలో పోసి ఆ కాకతమ్మను పూజ చేసేవాళ్ళట. ఆ గోపురాకారంగా పోసినటువంటి ఆ మేరు ఏదైతే ఉందో గుమ్మడి పూలతో, ఆ ఆకృతికి ఆ ప్రతీకగానే ఈ బతుకమ్మలు జరుగుతున్నాయని చాలామంది చెప్తారు. అందుకే పైన కొంతమంది గౌరీదేవిని పెట్టకపోయినా ఆ గుమ్మడి పుష్పాన్నే గౌరీదేవిగా ప్రతీకగా పెట్టి పూజ చేయడం అన్నది కనిపిస్తుంది. సరే, ఏది ఏమైనా మళ్ళీ ఆటంతా ఆడిన తర్వాత తప్పనిసరిగా ఓ 10 పాటలు అయితే పాడతారమ్మా. ఈ 10 పాటలలో కూడా ప్రతి ఒక్కటి ఒకటి పురాణానికి సంబంధించిన పాట ముందు మొదలు పెడితే, అంటే అప్పుడెప్పుడో ఉన్నటువంటి శ్రీగౌరిని మహిమలు చిత్రమై తోచుండు అని ఆ గౌరీదేవి దగ్గర మొదలుపెట్టి తర్వాత అక్కడ నుండే అలా అలా వస్తూ సమాజంలో నిన్న మొన్న జరిగినటువంటి అనేక విషయాలు, అంటే మొన్నెక్కడో, అంటే నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు ఎట్లా ఉండేదంటే అప్పట్లో ఈ యశంతపూరి దగ్గర రైలు యాక్సిడెంట్ అయింది, ఈ పాటలు కూడా అందులో కనిపించేవన్నమాట. లాల్ బహదూర్ శాస్త్రి తాను ఉద్యోగ విరమణ ఎందుకు చేశాడో కూడా, మంత్రి పదవిని ఎందుకు వదిలాడో కూడా ఈ పాటలు, అంటే సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాలను విషయాలని పాటలు కట్టుకొని ఆట రూపంలో చేస్తూ 10 మందికి పంచుతూ సమాజంలో ఎవరు ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఏమవుతుంది అని చెప్పడం అనేది ఈ పాటలలో కనిపిస్తుంది అన్నమాట. అలా పిట్టల గుంపు సుడు ఓ రాసా గుమ్మడి, కాముడట పాట పాడే ఓ రాసా గుమ్మడి, పసి పాప పాదం చూడు ఓ రాసా గుమ్మడి, పాట వింటూ ఆడబట్టే ఓ రాసా గుమ్మడి, డబ్బు మొద మోగుతుంటే ఓ రాసా గుమ్మడి, జానపదం యాది కచ్చే ఓ రాసా గుమ్మడి, జానేడంతా పోరాగాడు ఓ రాసా గుమ్మడి, బతుకమ్మ నెత్తి నాడే ఓ రాసా గుమ్మడి, మూడు కాళ్ళ ముసాలొళ్ళు ఓ రాసా గుమ్మడి, ముందు నడిసి తవ్వదీసే ఓ రాసా గుమ్మడి, గుర్రు నాగలి గుంటుక పండుగ చూసి నవ్వుతున్నాయి, కొడవలి గట్ట పారా కుంకుమ పట్టు దిద్దుతున్నాయి, పశువులు తారం చేసి ముత్తుగా ముస్తాబయ్యి మురిసి పరవశించాయి. ఆనాటి ఆచార వ్యవహారాలన్నీ కూడా పాటల్లో కనిపించేవన్నమాట. ఆ పాటల్లో కనిపిస్తూ ఇక్కడ మనం ఏ పండుగ అయినా ఆ పండుగ రోజు మనం అనుకున్నటువంటి ప్రసాదాన్ని తీసుకెళ్ళడం, ఈ ప్రసాదాన్ని కూడా గమ్మత్తు ఏంటంటే అందరి దగ్గర ఒకటే ప్రసాదం ఉంటుంది, అయినా సరే అందరికీ ఒకరి ప్రసాదం ఒకరికి, ఒకరి ప్రసాదం ఒకరికి పంచుకు తింటారన్నమాట. ఇక్కడ ఎప్పుడైనా సరే ఏదైనా పంచుకుంటేనే మనకేంటంటే బంధాలు అనేవి పెంచుకునేటువంటి తత్వం పెరుగుతుంది. ఒకరితో ఒకరు మనసు విప్పి మనసులు పంచుకొని మానసికంగా ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను పెంచుకునేటువంటి ఒక సంఘటితమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ. తెలంగాణలో మనము ప్రత్యేకంగా ఇది పూల పండుగ అని చెప్పినా, ఈ పూల పండుగలో ఈ ముఖ్యంగా, అంటే మొన్నటికి వర్షం పడింది, వర్షం అయిపోయింది అనగానే వచ్చేటువంటి పువ్వులు ప్రత్యేకమైనటువంటివి అన్నీ అడవి పువ్వులే. అయితే ఈ ఆశ్విజ, అంటే చలి మొదలవుతుంది అనగానే సాయంకాలాలు పూసేటువంటి పువ్వులు కొన్ని వస్తాయి, అవి ఇవి కలిపి అమ్మని అందంగా అలంకరించుకొని ఆడుకునేటువంటి పండుగ ఈ పండుగ. మరి 5వ రోజు పండుగని ఇలా హాయిగా ఆనందంగా సంతోషంగా నలుగురు కలిసి చేసుకునే పండుగగా చెప్పుకోవచ్చు. నమస్తే.